మళ్ళీ హలో హలో, మీ ఇంట్లో పెద్దోళ్ళు లేరా? మీ అయ్యని కిడ్నాప్ చేస్తాం అని చెప్పు, 5 లక్షలు కావాలని చెప్పు. నేను చెప్పా, పండుగ తెల్లారే పడుకోమంటాను, 10 రోజులు అటే తీసుకుంటావు. ఒక మసాలా దోశ చెప్పండి. ఇది కాఫీ షాప్. పర్వాలేదండి, దోశ తిన్నాక కాఫీ తాగుతాను. అయ్యో, ఇక్కడ కాఫీ మాత్రమే దొరుకుతుంది. ఫుల్ రెస్ట్రిక్షన్స్ నాకు. ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళకూడదు, పైగా నైట్ అంటే అస్సలు వెళ్ళకూడదు. ఏం చేయాలి మరి? ఇంట్లో అమ్మమ్మలా కూర్చోవాలి. తాత ఓటు ఎవరికేస్తారు? ఓటు ఓటు ఎవరికి? తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, పచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మ. హాంజీ. పాపా. హాంజీ బేటా. పాపా. హాంజీ బేటా, బోల్లో. కక్క లేనా? కక్క ముసుగు తీసుకుంటారా? మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? మాకు ఏటీఎం నుంచి వస్తాయి సార్. వీడికి ఐస్ పెడితే సార్, నేను ఈరోజు ఉపవాసం సార్, నేను ఈరోజు ఉపవాసం సార్, తిను సార్. అవును, నీకు బాయ్ ఫ్రెండ్ ఎందుకు లేడు? మా ఇంట్లో ఒప్పుకోరు, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. నీకెందుకు గర్ల్ ఫ్రెండ్ లేదు? మీ ఇంట్లో ఒప్పుకోరు కదా. అప్పా, 6 మంచి బియర్లు ఇవ్వండి. మంచి బియర్లా? ఏం బియర్లు మేడం? ఎప్పటి నుంచో అమ్ముతున్నావు కదా, మంచిదేంటో తెలీదా? మిషన్ నడుస్తుంది ఇక్కడ, అసలు వయసు ఎంతో చెప్పు. 32. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా మగ, మగ మిషన్ బాగా పనిచేస్తుంది. అది ఏంది అట్లా వచ్చిపోయింది? ఇక్కడదా కుట్టిస్తా పైకి. ఇట్లా కుడతావా దీన్ని? మా దీన్ని కోల్డ్ షోల్డర్ అంటారు, ఇట్లానే ఉంటది. అంతేనా? ఏమంటారు దాన్ని? కోల్డ్ షోల్డర్. ఫాదర్ ఏం చేస్తుంటారు? బజ్జీలు అమ్ముకుంటారు బండి మీద. నీకెందుకు? ఎందుకంటే ఏం చెప్తామండి, కంపెనీ అన్నాక ఏదో మాట్లాడాలి కదా. ఏదో ఒకటి మాట్లాడాలంటే బండి ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, మైలేజ్ ఎంత వస్తుంది అని అడుగుతారు.